నమస్కారం, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు నాగరాజ్. పార్లమెంట్ ఎన్నికల పండుగ వచ్చేసింది. మంగళవారం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా తాండూరు సెయింట్ మార్క్ స్కూల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుమాధవరావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీవీప్యాడ్లను, ఈవీఎంలను మరియు ఎన్నికల సామాగ్రితో తమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. అనంతరం ఆర్డీఓ వేణుమాధవరావు మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని 33 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లుగా తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. సాయంత్రం వేళల్లో జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానం ఆయేషా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో బయలుదేరారు. ఇబ్బంది కూడా డయాన్ దగ్గరికి రావద్దు. హిస్టోరియన్ ఆఫీసర్ మీ షార్ట్ కాల్ ఏమంటే షార్ప్ రిపోర్ట్ చేయండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు, పోలింగ్ పర్సనల్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడిప్పుడే విచ్చేస్తున్న వారందరికీ కూడా స్వాగతం. దయచేసి మీరు ఇమ్మీడియట్ గా లోక్సభ జనరల్ ఎలక్షన్ 2019 పురస్కరించుకొని మేము తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ 56 కింద పార్లమెంటరీ సెగ్మెంట్ 10 చెవెల కింద మేము ఇవాళ టోటల్ మెన్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ మేము సర్టన్ పోలింగ్ స్టేషన్స్కి మేము తరలిస్తున్నాము. ఇందులో భాగంగా పిఓ, ఏపీఓ, ఓపీఓ, అదేవిధంగా ఏదైతే పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సెక్టోరల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు పర్టికులర్ పోలింగ్ స్టేషన్కి వాళ్ళు రీచ్ అవుతారు ఇవాళ ఈవినింగ్ కల్లా. ఈవినింగ్ రీచ్ అయినాక వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు రేపు మార్నింగ్ 7 o'clock లోపల ఏదైతే మాక్ పోల్ ఉందో మాక్ పోల్కి సిద్ధంగా ఉంటారు. మాక్ పోల్ అయినాక
వాళ్ళు మళ్ళీ సిఆర్సీ చేసి వీవీప్యాడ్లో ఏవైతే ఉన్నాయో స్లిప్స్, ఆ స్లిప్స్ తీసేసి ఆ మాక్ పోల్ సర్టిఫికేట్ మాకు త్వరగా 7:15 కల్లా మాకు పంపాలా. ఆ మాక్ పోల్ సర్టిఫికేట్ మళ్ళీ మా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి పంపుతాము. దాని తర్వాత రియల్ పోల్ ఏదైతే ఉందో 7:00 నుంచి స్టార్ట్ అవుతుంది 5:00 వరకు. 5 తర్వాత ఏమన్నా పెద్ద క్యూ ఉన్నా కూడా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఏదైతే ఉందో స్లిప్స్ ఇచ్చి అందరికీ ఓటు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగా పీడబ్ల్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికలీ ఛాలెంజ్ ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఓటకు అంటే ప్రత్యేకంగా వాళ్ళకు వాలంటీర్లు ఇచ్చి కంపెనీ ఇచ్చి వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ఏవైతే ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించిన ఆల్ స్టాచ్యురీ నాన్ స్టాచ్యురీ అన్ని ఏవైతే అన్ని విధాలుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. దాని తర్వాత మా రిసెప్షన్ సెంటర్ కూడా పాల్మాకులో ఉంటుంది. ఆ పాల్మాకులో అంటే ఎక్కడంటే హైవే మహబూబ్నగర్ హైవేలో ఉంది. అక్కడ పోయి మేము రిసెప్షన్ అక్కడ మేము రేపు ఇవ్వడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ రెడీ టు కండక్ట్ ద ఎలక్షన్స్ యాజ్ ఫర్ తాండ్ సెగ్మెంట్ ఇస్ కన్సర్న్. సిబ్బంది మొత్తం హాజరైన అందరు ఇప్పుడే ప్రక్రియ నడుస్తున్నది. సో విత్ ఇన్ 1 అవర్లో మాకు అన్ని తెలిసిపోతే పిఓ ఏపీఓ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే యాబ్సెంట్ అయినారో, ఎవరైతే డ్యూటీకి నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద కంపల్సరీ చర్య తీసుకుంటాం. కంపెనీ ఉంది, బెరేలీ ఉంది, అది కూడా చేసుకుంటాం. అక్కడ ఏర్పాటు అంటే ఎక్కడ ఉంటుంది పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఉంటే మేము కంపల్సరీ చేస్తాం. వాళ్ళకు 23 రూట్స్ ఉంటాయి కదా, టోటల్ 25 బస్సెస్ ఉంటాయి. 262x4 వేసుకోండి. సో నియర్లీ 1200 రూట్ నంబర్ 3 వైభవుడు సెక్టార్ 3 ఒక్కసారి ఇక్కడ రాజశేఖర్ వెయిటేట్లీ రిజర్వ్ వాళ్ళు అందరు కూడా టెంట్ కిందికి వెళ్ళాలి సార్. రిజర్వ్ టెంట్ కిందికి వెళ్ళాలి, మీకు డ్యూటీ అలాట్మెంట్ చేయబడుతుంది. పిఓ కానీ ఏపీఓ కానీ ఓపీఓ అందరికి కూడా స్టాండ్ కాల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి డ్యూటీ అలాట్మెంట్ ఉంటుంది. దీన్ని గమనించాలి సార్. సార్ సెక్టోరియల్ ఆఫీసర్స్ కూడా దయచేసి ఉంటుంది, ఆ ఫోన్ కూడా చేయండి సార్. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కంపల్సరీ తెలియజేయగలరు. ఆర్డర్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ తో కూడా వాళ్ళ కాంటాక్ట్ కావండి. అవి వాళ్ళు డైరెక్ట్ చెప్పేసేయండి సార్. ప్రతి ఒక్కరి పైన కంపల్సరీ షోకాస్ నోటీస్ క్రిమినల్ కేసు అవుతుందని దయచేసి చెప్పినట్లయితే వారు రావడం జరుగుతుంది. రిజర్వ్ ఓపీఓ అనౌన్స్మెంట్ దగ్గరికి రావాలి సార్. ఓపీఓ రిజర్వ్ ఓపీఓ రిజర్వ్ ఓపీఓ ఎన్ని గంటలు పడుతుంది పెద్ద గుడి నుంచి రావడానికి? రూట్ నెంబర్ 21, 22, 23 కాకుండా ప్రవర్తించిన బయలుదేరండి. మళ్ళీ బస్సులు రెడీ ఉన్నాయండి. తొందర సమూహం వాళ్ళు రూట్ నెంబర్ 3 అంతా ఉపయోగాలి. ఇంకో పాట వస్తుంది విశాఖంతో ఇంకో పాట వస్తారు. పోలీస్ సిబ్బంది ఇంకో పాట వస్తారు.